ఇప్పుడు ఇప్పుడు మీకు కాలక్షేపం ఎలా అవుతుందమ్మా? ఆ పాటలని వింటారా కూర్చుని మీరు? ఆ పాటలు వింటూ ఉంటారా? వింటుంటారు, అందరూ వింటుంటారు, జానవి కూడా వింటుంటారు, చిత్రాది కూడా వింటుంటారు. చిత్ర అసలు ఒక ఒక డివోషనల్ ఆవిడ చేత పాడించి వచ్చి ఆవి అన్నీ మళ్ళీ నేను పాడాను. వద్దండి, చాలా బాగుందండి గొంతుక, అది ఉంచుకోండి అని. యేసుదాస్ కంపెనీ అది, తరంగణి బీన్స్టేట్ చనిపోయాడు ఆయన పాప. అంటే నాకు గెంతులేసేవాడు ఆయన నా వాయిస్ విని పాప అలా ఉన్నారు. అదే అని చెప్తున్నాను, అంత మంచి జీవితం నాకు దేవుడు, ఆ ఏడు కొండల వాడు. ఆయన ఎదురకుండా ఎవరైనా పాడారా? నేను పాడాను ఘంటసాల గారి తర్వాత నేను పాడాను. దర్శనానికి వెళ్ళి విగ్రహం అలా ఉంది, ఇక్కడి నుంచి పాడాను. ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా. ఆ చరణం మొత్తం పాడేశాను, ఎవరు ఏమో వెళ్ళిపోవడం లేదు. బొన్న వెళ్ళాను, ఇంకా మొదలు పెడుతున్నాను, ఓ పల్లవైంది ఏదో పాట, అది ఓం నమో నారాయణ ఏదో పాట, నమస్కారం పెట్టాడు వాడు. సరేనండి అని ఆఫీసాడు ప్రసాదాలు ఇచ్చారు, ఫస్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అది జరిగింది, ఇది జరిగింది ఆయన సన్నిధిలో. అది ఘంటసాల గారు బంగారు బాకీల్లో కూర్చొని పాడారు, నేను ఏకంగా ఆయన పాదాల దగ్గర పాడాను. మరి నాకు వయసు ఎక్కువ అవుతుంది, 100 కొడతా, 100కి మించి అంటే చెప్పుకుంటుందా అని. అలా అంటే ఆయన కూడా త్వరగా తీసుకుపోతాడు. మరి అందుకు మీరు 10 కాలాలు చల్లగా ఉండాలమ్మా ఇప్పటికి. మన చేతుల్లో ఉంటుందమ్మా. అమ్మా నువ్వు ఇంత పాఠకురాలు అవుతారు నీకు తెలుసా? సుశీల ఎప్పుడూ అడగలేదు పర్సన, ఇప్పుడు నేను అడిగాను. సంగీతం దంచేసే ఆ క్యాసెట్లు చాలా బాగు. బంటూరితి కొలు పాడేవా? బంటూరితి కొలు కొంచెం వచ్చి అది పాడతాం మనం, వేడం ఉందండి దాన్ని. రామనన్ను బ్రోరా బ్రోచే వారే బరురా బ్రోచే అది ఎన్నేళ్ళైందో నాకు పాడి నా ఇంకా అక్షరాలు జ్ఞాపకం ఉన్నాయి. కానీ అమ్మ మీరు ఎప్పటికీ మా విజయనగరం అవన్నీ ఉండపట్టే దేవుడు మన నన్ను మాత్రం నా వరకే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన. ఇంకోళ్ళు అయితే బాడీ వేరైపోయింది కదా.